Hi friends, welcome to our channel. Nenu Mrs. Sila ee roju ee blouse ki design ane cheddamu. Ikkada ee saree border aithe undi kada, ee border color tho manam cloth teseskuni design aithe cheddamandi. Designer blouse chala baaguntundi, chala easy untundi, alage chala baaguntundi. Ikkada nine lining aithe ee vidhanga double fold aithe cheskunanu. Back part cut cheskovali kada. Blouse vedalpu vachi 13 inches teeskunnanandi. Ikkada kindi vaipu fold చేసుకోవాలి కదా దానికోసం 1.5 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 14.5 తీసుకున్నానండి మీకు లైనింగ్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ దానికోసం 1 మీటర్ తీసుకున్నాను తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు నెక్ 2.5 తీసుకుని షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ హోల్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నానండి 7 ఇంచెస్ తీసేసుకుని మనకు 1.5 ఇంచ్ పెట్టేసుకుని మనం రౌండ్ అనేది చేసేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ మనకు నెక్ వచ్చి 4 ఇక్కడ చూడండి నెక్ అయితే నేను కొలత బ్లౌజ్ అయితే ఉంటుంది కదా దాంతో మెజర్ చేసుకుంటున్నాను మెజర్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను 5 ఇంచెస్ పెట్టుకున్నాను ఈ విధంగా మనం స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్ కట్ చేయట్లేదండి ఎందుకంటే మనము డిజైన్ చేసేటప్పుడు క్యాన్వాస్ పెట్టేసి ఒకేసారి కట్ చేసుకుందాము దానికోసం నెక్ కట్ చేయకుండా మిగతా రిమైనింగ్ పార్ట్ అయితే ఉంది కదా అది మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్స్ అని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము మన బ్లౌజ్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత క్యాన్వాస్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ని మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ చూడండి బ్లౌజ్ పైన పెట్టేసుకుని ఎంత అయితే ఉందని మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు క్యాన్వాస్ పైన మనం మార్కింగ్ అయితే చేసుకుందాము మనకు నెక్ 2.5 కదా 2.5 పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలండి ఖర్చు అనేది వస్తుంది కదా దానికోసం ఇప్పుడు బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 14.5 కదా 14.5 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత మనకు ఫోల్డింగ్ వచ్చి 1.5 వస్తుంది కదా 1.5 దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా లైన్ అనేది వేసేసుకుంటున్నాను 2 లైన్స్ కూడా వేసేసుకున్నానండి తర్వాత మనకు నెక్ వచ్చి 5 ఇంచెస్ కదా 5 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని 2.5 పెట్టుకుని ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని పావు ఇంచ్ దగ్గర ఇంకొక లైన్ అనేది ఈ విధంగా వేసేస్తున్నానండి మనకు రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నానండి నెక్ అనేది ఈ విధంగా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఆ రౌండ్ ఎలా అయితే ఉందో అలా పావు ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనకు క్లాత్ కట్ చేసుకుని కుట్టుకుంటాం కదా దానికోసం ఏ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ విధంగా వదిలిపెట్టుకోవాలి డిజైన్ చేసేటప్పుడు క్యాన్వాస్లో తర్వాత నేను ఇక్కడ చూడండి ఈ విధంగా ప్రీ హ్యాండ్తో ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేస్తున్నానండి దీనికి మెజర్మెంట్స్ అంతా ఏం లేదు మీ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ తీసుకోవచ్చు అండి మీరు షోల్డర్ కాస్త ఎక్కువగా ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు లేదా మీ షోల్డర్ తక్కువగా ఉంటే ఒక 1.5 తీసుకోవచ్చు మీ షోల్డర్ ఎక్కువగా ఉందంటే 2 ఇంచెస్ దాకా కూడా ఈ డిజైన్ అయితే వస్తుంది కదా ఈ డిజైన్ అయితే మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను దీన్ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకుని ఫస్ట్ మనము నెక్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసేసుకుని ఇక్కడ కింద ఎక్స్ట్రా కట్ చేసేసాను అలాగే మనకు పావు ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలి పెట్టుకున్నాం కదా డిజైన్ ఇక్కడ క్యాన్వాస్లో ఖర్చు కోసం వస్తుందని చెప్పి దాన్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా చూడండి కట్ చేస్తున్నాను ఈ డిజైన్ చాలా సింపుల్ అండి కానీ చూడడానికి లుక్ అయితే నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా కట్ చేస్తున్నా కింది సైడ్ నేను 1.5 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకున్నా కదా అలానే పెట్టేసుకున్నానండి కానీ అది కట్ చేసేసుకోవచ్చు నేను మీకు డిజైన్ కుట్టేటప్పుడు చూపిస్తే అది కట్ చేసేసాను నేను ఇక్కడ మీరు కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనము లైనింగ్ అనేది మా బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉందో సారీ లైనింగ్ ఎంతైతే ఉందో అంత బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడని విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకుని మనము డిజైన్ అయితే చేసుకుందామండి దీనిపైన పెట్టేసుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలి
కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని మనం నెక్ అనేది కుట్టుకోవాలండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఖర్చుకు వచ్చే విధంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకు డిజైన్ అనేది కుట్టుకునేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం డిజైన్ కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ అనేది, దానివల్ల ఎగ్జాక్ట్గా అన్ని సైడ్స్ కూడా 1.5 ఇంచ్ అనేది వచ్చే విధంగా చూసుకుని కుట్టేసుకోవాలండి. 1.5 ఇంచ్ కదండి, 1/2 ఇంచ్ క్లాత్ ఈ విధంగా ఖర్చుకు వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ అయితే చూడండి నేనైతే కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. మనకు లైనింగ్ అయితే లోపలికి ఫోల్డింగ్ అవ్వాలి కదా, దానికోసం చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని పై వైపున ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. కింద ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి. 1.5 ఇంచ్ ఉంది కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా అయితే నేను డబుల్ ఫోల్డ్ చేసి మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ డిజైన్ అయితే మనం కట్ చేసుకున్నాం కదండి క్యాన్వాస్, దాన్ని క్లాత్ పైన పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుని ఎక్స్ట్రా అంతా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను 1.5 ఇంచ్ కట్ చేసేసుకుని ఆ క్లాత్ మాత్రమే కొద్దిగా వదిలిపెట్టుకున్నాను, 1/2 ఇంచ్ క్లాత్ అనేది. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి మీరు. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకుని ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి మనం జాయింట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఉన్న డిజైన్ చేసే క్లాత్ని ఏదైనా సరే ఈ విధంగా సెంటర్ నుంచి జాయింట్ చేసుకున్నాం అంటే మనకు డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఒకవైపు షోల్డర్ నుంచి జాయింట్ చేసుకున్నామంటే కాస్త హెచ్చు తక్కువ అయితే వచ్చేస్తుందండి. ఆ విధంగా కాకుండా ఈ విధంగా మధ్యలో నుంచి ఈ విధంగా డిజైన్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి. అప్పుడు మనకు డిజైన్ బాగుంటుంది, నీట్గా వస్తుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ జాయింట్ చేసేసుకుని ఇది మొత్తం 2 సైడ్స్కి అటువైపు ఇటువైపు డిజైన్ అయితే వస్తుంది కదా, అటువైపు కూడా ఈ విధంగా మొత్తం కూడా డిజైన్ చూడండి, విధంగా మొత్తం కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ మధ్యలో ఇక్కడ చిన్న పీస్ మాత్రం ఈ విధంగా డిజైన్ అయితే రెడీ చేసుకున్నానండి. దాన్ని కూడా ఈ విధంగా కుట్టేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కలర్తో తీసుకుని మళ్ళీ ఆ డిజైన్ అయితే ఉన్నదిగా ఆ కలర్తో నేను పైపింగ్ అనేది పెట్టుకుని ఈ విధంగా డ్రాప్ షేప్లో మన డిజైన్ అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కుట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కుట్టేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనము ఇక్కడ లేస్ అయితే తీసుకుంటున్నానండి. నేను లేస్ సేమ్ ఈ డిజైన్ అయితే ఉంది కదా అదే కలర్తో లేస్ అయితే తీసుకుని ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకుని కుట్టుకుంటున్నాను. ఈ విధంగా నెక్ దగ్గర రౌండ్ నెక్ అయితే వస్తుంది కదా, ఆ విధంగా రౌండ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇటువైపు కూడా లేస్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. ఇటువైపు కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలి. మన డిజైన్ అయితే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకు డిజైన్ బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఆ లేస్ని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకోవాలండి. కాస్త టైం అయితే పడుతుంది, లేట్ అయితే అవుతుందండి. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుట్టున్నాను చూడండి. ఈ విధంగా క్లాత్ని తిప్పుకుంటూ ఆ ఫోల్డింగ్ చేసుకుంటూ లేస్ని కుట్టేసుకోవాలి నీట్గా వచ్చే విధంగా. నేనైతే ఇక్కడ మొత్తాన్ని కూడా కుట్టేసుకున్నాను. ఇంకా చూడండి ఈ విధంగా చూడండి డిజైన్ అయితే నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ప్యాచెస్ అయితే పెడుతున్నానండి. ఈ ప్యాచెస్ కూడా నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఆ క్లాత్ తీసుకున్నది కట్ చేసుకున్నాను. ఈ రౌండ్ ప్యాచెస్ వచ్చి ఈ రెడ్ కలర్ క్లాత్తో కట్ చేసుకున్నానండి. ఈ చిన్న ప్యాచెస్ ఇదైతే ఉంది కదా, ఇది మొత్తం ఈ బ్లూ కలర్ క్లాత్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్యాచెసే ఎందుకు వేస్ట్గా పడేయటం అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసి నేను ప్యాచెస్ లాగా దీనికోసం వాడుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకు డిజైన్ అయితే నీట్గా వచ్చే విధంగా ఉంది చూడండి. ఈ విధంగా ప్యాచెస్ వాడటం వల్ల కూడా మనకు లుక్ కత్తిగా కాస్త ఎలివేట్ అవుతుంది. దీన్ని ఈ విధంగా గ్లూ పెట్టేసుకుని అతికించేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా అతికించేసుకున్న తర్వాత మనకు డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చాలా సింపుల్గా డిజైనర్ బ్లౌజ్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్ బ్లౌజ్
చాలా తక్కువ కాస్త రేట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఐ లవ్ యూ, బాయ్.